వాట్సాప్లో వస్తున్న వరదలాగా వస్తున్న మిస్ఇన్ఫర్మేషన్ని బ్రేక్ చేయడంలో మనం ఇంపార్టెంట్ పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యనే వాట్సాప్లో ఒక కొత్త మెసేజ్ వస్తోంది. చెన్నైలో ఒక రెండు అధునాతనమైన మెషిన్లు కనిపెట్టారు, CT700 మరియు EECP అనే మెషిన్లు కనిపెట్టారు. దీని ద్వారా చాలా తేలిగ్గా గుండె జబ్బు ఉందా లేదా అని తెలుసుకోవచ్చు, దాన్ని ట్రీట్ చేసేయచ్చు, స్టెంట్లు కానీ బైపాసులు కానీ అవసరం లేదు అని. ఇంకా చాలామంది కార్డియాలజిస్టులు కూడా నాకు ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేసి దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈ మిస్ఇన్ఫర్మేషన్ అని అడుగుతున్నారు. ఆ మెసేజ్లో రెండు తమిళనాడుకి సంబంధించిన హాస్పిటల్స్ ఫోన్ నెంబర్స్ వివరాలు కూడా జతపరచడం జరుగుతుంది. అయితే నిజంగా CT700 అంటే ఏంటి, EECP అంటే ఏంటి, ఇవి అత్యాధునికంగా వచ్చినవా, గుండె జబ్బు విషయంలో కొత్తగా ఏమన్నా కొత్త పుంతలు కొత్త పోకడలు వస్తున్నాయా అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, CT700 అంటే మన దగ్గర ఉన్న సిటీ స్కాన్ లాంటివే, అది 700 స్లైసెస్ ఉన్న సిటీ స్కాన్. మనం ఇంతకుముందు 32 స్లైసు, 64 స్లైసు, 128 స్లైసు, 256 స్లైసు ఇలా ఉండే సిటీ స్కాన్లో 700 స్లైస్ సిటీ స్కాన్ అనేది కొత్తగా రావడం జరిగింది. అయితే అది దాంట్లో చేసేది కూడా కేవలం గుండె రక్తనాళాలు ఎలా ఉన్నాయని సిటీ ఎంజియోలో ఏ విధంగా చెప్తున్నామో మనం ఇప్పుడు అదే రకంగా చేసేది. స్లైసెస్ ఎక్కువగా ఉంటే కొంచెం తొందరగా స్కాన్ ముగుస్తుంది, స్లైసెస్ తక్కువగా ఉంటే కొంచెం స్కాన్ టైం ఎక్కువ పడుతుంది. అంతేగాని 700 స్లైసెస్తో బాగా ఎక్కువ యాక్యురసీతో బాగా ఇంకా అర్లీగా మనం డిసీజ్ని గుర్తుపడతామనుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, సిటీ యాంజియోలో ఒక కొత్త ప్రక్రియ అనుకుందాం, అంటే రెగ్యులర్ యాంజియో కన్నా కూడా సిటీ యాంజియో చాలా తేలిగ్గా అయిపోతుంది అనుకుందాం. రెగ్యులర్ యాంజియో ఎప్పుడు చేయాలి, సిటీ యాంజియో ఎప్పుడు చేయాలి అనే విషయం మనం ఆల్రెడీ మన ఛానల్లో చెప్పడం జరిగింది. రెండిటికి సపరేట్గా ఇండికేషన్స్ ఉన్నాయి. ఎప్పుడు సిటీ యాంజియో చేయాలి, ఎప్పుడు రెగ్యులర్ యాంజియో చేయాలి అనేది కార్డియాలజిస్టులు అదేవిధంగా పేషెంట్లకి అడ్వైజ్ ఇస్తారు. దాన్ని బట్టి సిటీ యాంజియో ఎప్పుడు చేసుకోవాలి, రెగ్యులర్ యాంజియో ఎప్పుడు చేసుకోవాలి అనేది తెలుసుకోవచ్చు. అయితే ఇక EECP అంటే ఏంటి, ఒకసారి మీరు త్వరగా డిసీజ్ను గుర్తించిన తర్వాత దానికి ప్రధానంగా మూడు రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. ఒకటి మెడిసిన్స్, రెండోది యాంజియోప్లాస్టీ, మూడోది బైపాస్. ఇలాగా మూడు రకాల ట్రీట్మెంట్స్ మనకి గుండె జబ్బుని గుర్తించిన తర్వాత ఉంటాయి. దీంట్లో ఫస్ట్ది మెడిసిన్స్. ఇప్పుడు రక్తనాళాల్లో బ్లాక్స్ 70% కన్నా తక్కువ ఉన్నా, అదేవిధంగా మూడు రక్తనాళాల్లో ఉన్నప్పటికీ కూడా 70% కన్నా తక్కువ ఉన్నప్పుడు మనం వాటిని మెడిసిన్స్తోనే మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే వీళ్ళకి స్టెంట్లు కానీ బైపాసులు కానీ అవసరం ఉండదు, జస్ట్ బ్లడ్ థిన్నింగ్ మెడిసిన్స్, అదేవిధంగా స్టాటిన్స్, ఈ వీటితో మనం ఆ బ్లాక్స్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాంతోపాటుగా హెల్దీ లైఫ్ స్టైల్ కూడా మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తరువాత ఏంటంటే, ఏదైనా ఒక రక్తనాళంలో 70% దాటి బ్లాక్ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి స్టెంట్ చేయడం అనేది జరుగుతుంది. మూడు రక్తనాళాల్లో 70% కన్నా బ్లాక్లు ఉన్నప్పుడు అప్పుడు బైపాస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ EECP అంటే ఏంటి, EECP ఎప్పుడు చేయాలి, బైపాస్ చేయాలా, స్టెంట్ చేయాలా, EECP చేయాలా, స్టెంట్ కన్నా బైపాస్ కన్నా EECP బెటరా, ఇలాంటి వాటికి మనం క్లియర్గా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. EECP ఎప్పుడు చేస్తాము అని అంటే, మెడిసిన్స్తో సరిగ్గా మనం ట్రీట్ చేయలేకుండా, స్టెంట్ చేయలేని పరిస్థితుల్లో, బైపాస్కి అనువుగా లేని పరిస్థితుల్లో, ఇక పేషెంట్కి వేరే ఏ రకమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేవు అనుకున్నప్పుడు EECP చేస్తాం. అంతేగాని స్టెంట్ వేయగలిగిన వ్యక్తికి EECP చేయటం కానీ, బైపాస్ చేయగలిగిన వ్యక్తికి EECP చేయటం కానీ చెయ్యము. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టెంట్తో బైపాస్తో గనక ఒక 100% ఆర్ లేకపోతే 100 మార్కులు మనకి బెనిఫిట్ వచ్చిందనుకోండి, ఇది అప్రాక్సిమేట్గానే చెప్తున్నాను, EECP తో 5 మార్కుల బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సుమారుగా స్టెంట్తో బైపాస్తో 100 మార్కులు ఇంప్రూవ్మెంట్ ఉంటే EECP తో 5 మార్కుల వరకే బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. EECP అంటే ఎన్హాన్స్డ్ ఎక్స్టర్నల్ కౌంటర్ పల్సేషన్.
అంటే ఏం చేస్తారంటే కాళ్ళకి ఒక చిన్న ట్యూబ్స్ మాదిరివి కట్టి గుండెలో ఈ కార్డియక్ సైకిల్లో ఒక ప్రత్యేకించి డయాస్టోల్ అని ఉన్న సైకిల్లో మాత్రమే అవి పంప్ చేస్తాయి. అలా చేయటం వల్ల ఏంటంటే గుండె రక్తనాళాలకి కొంతమేరకు కొల్లెటరల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళు అంతకుముందు కొద్దిగా 2 అడుగులు వేస్తే నొప్పి వచ్చేసి ఆయాసం వచ్చేవాళ్ళు ఈసీపీ చేసిన తర్వాత ఇంకొద్దిగా ఎక్కువ దూరం నడవగలుగుతారు. అంతేగాని డిసీజ్ కంప్లీట్గా క్యూర్ కాదు. బైపాస్ చేసిన తర్వాత కంప్లీట్గా నార్మల్గా ఉన్నట్టు ఈసీపీ చేస్తే కాదు. కాబట్టి ఈసీపీ సర్టన్గా దానికి ఒక రోల్ ఉంది. ఎప్పుడు అనంటే చాలా తక్కువ మంది పేషెంట్లలో మెడిసిన్ సరిపోక స్టెంట్లు బైపాసులు చేయలేని పరిస్థితిలో ఇంకా వేరే ఏ ఆప్షన్ అందుబాటులో లేనప్పుడు మాత్రమే ఈసీపీ చేస్తాం. కాబట్టి చెన్నైలో ఏదో కొత్త అద్భుతమైన ఇది జరిగింది, మనకి CT700 అనే కొత్త అధునాతన సాధనం వచ్చింది, దాంతో ముందే గుర్తుపట్టేసి ఇమీడియట్గా ఈసీపీ చేయించేసుకుంటే మనకి ఆ తర్వాత ప్రాబ్లం ఉండదని కాదు. CT700లో ఏంటంటే అర్లీగా మనం డిటెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న పర్సంటేజ్ బట్టి మనం రెగ్యులర్ యాంజియో చేసుకొని అవసరమైనట్లయితే రెగ్యులర్ యాంజియో చేసుకుని ఆ తర్వాత మెడిసిన్స్ స్టెంట్స్ బైపాస్ ఈ 3 కుదరవు అనుకున్నప్పుడు మాత్రమే ఈసీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని సరిగ్గా అర్థం చేసుకొని వాట్సాప్లో వైరల్గా వస్తున్న ఈ మెసేజ్ వెనుక నిజమెంతో గమనించండి. నమస్తే. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.